इदे तीर्मानानी बलपरचवाल्सिंदिगा आंध्रप्रदेश राष्ट्र अधिकार प्रतिनिधि श्रीमती मुल्लपूडी रेणुका गारिनी कोरुता उन्नाम। ओक चिन्न अनौंसमेंट, तेलंगाणा नुंची वच्चिनटुवंटि रेंडु ट्रेन्स सायंत्रं 8 गंटलकु रैल्वे स्टेशन लो उंटाई। దయచేసి అందరూ 8 గంటలకు అక్కడ ఉండవలసిందిగా కోరుతా ఉన్నా। ఇక్కడ లేనటువంటి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ టైంకి అక్కడ వచ్చే విధంగా మరి సమాచారం చేరవేయవలసిందిగా సహచర కార్యకర్తలను కోరుతా ఉన్నాను। సభకు నమస్కారం। మహిళా సంక్షేమం సాధికారిత అనేటువంటి అంశంపైన ఈ రోజు ఈ మహానాడులో తీర్మానాన్ని ప్రవేశపెట్టే ముందు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను। ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంగణంకి వచ్చే ముందు హోటల్ లాబీలో ఒక మిత్రుల్ని కలిసాం। వారు చెప్తున్నారు ఈ మధ్యనే వాళ్ళ అమ్మాయిని తీసుకొని సింగపూర్ లో యూనివర్సిటీలో జాయిన్ చేస్తానికి వెళ్ళారంట। అక్కడ యూనివర్సిటీలో వాళ్ళు అడ్మిషన్ టైం లో అడిగారంట ఎక్కడి నుంచి మీరు అని। మేము ఆంధ్రప్రదేశ్ నుంచి అని అమ్మాయి చెప్తే ఆ వెంటనే వాళ్ళు ఓ గ్రేట్ ల్యాండ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అని వారు చెప్తే ఆ యొక్క అమ్మాయి గాని ఆ యొక్క తల్లిదండ్రులు గాని ఎంతో సంతోషంతో గర్వంగా ఈ రోజు కలిసినప్పుడు మా అందరితో కూడా వారి యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నారంటే అది ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు। గతంలో మనందరికీ తెలుసు హైదరాబాద్ వాసులం అంటే అలా అనేవారు, కానీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అందరం అనుకున్నాం ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి। అలాంటి ఆంధ్రప్రదేశ్ కి చిరునామాగా ఇవాల మన ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ఆ ద్వారా గౌరవం గుర్తింపు తెచ్చారంటే వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున కూడా ఈ రోజు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను। చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి, ఈ దేశానికి 29 మంది నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే రాబోయే 5 ఏళ్లలో ఈ దేశంలో మహిళా సాధికారత సాధ్యం। ఇది నేనన్నట్టు అంటున్నటువంటి మాటలు కాదు, ఈ మధ్య కాలంలోనే మనం అమరావతిలో జరుపుకున్నటువంటి అంతర్జాతీయ మహిళా సదస్సులో ప్రస్తుతం ఉన్నటువంటి పాండిచ్చేరి గవర్నర్ అయినటువంటి కిరణ్ బేడీ గారు అన్నటువంటి మాటలు ఆ విధంగా ఈ రోజు అంటే ఈ నేల మీదే ఉంది ఆడపడుచులకి అన్ని రంగాల్లోనూ మనం అగ్రతాంబూలం వేసేటువంటిది। ఆ రోజున తన పేరు ముందు తన తల్లి పేరును పెట్టుకొని పట్టాభిషేకం చేయించుకొని ఈ నేలను అడి ఆడినటువంటి అమరావతిలో పుట్టినటువంటి మరి గౌతమీపుత్ర శాతకర్ణి, ఆనాటి నుంచి బకనాటి శాతకర్ణి, ఆనాటి నందమూరి, ఈనాటి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి అంటంలో ఎటువంటి సందేహం లేదు। మహిళా సంక్షేమం సాధికారతను ఈ రాష్ట్రంలో సాధించడానికి వారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా ఆదర్శం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు। ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడపడుచులకి కష్టం వస్తే కన్నీరు కన్నా ముందొచ్చి నేనున్నా మీకోసం అని చెప్పేటువంటి ఒక గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు। ఈరోజు ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కూడా ఈ యొక్క మహిళా సంక్షేమం గురించి మాట్లాడాలి అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు ఆవిర్భావం తరువాత అని మాత్రం మనం చెప్పక తప్పదు। ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు అప్పటి వరకు మహిళలంటే ఓట్ల కోసమో సీట్ల కోసమో అధికారం కోసమో ఉపయోగించుకున్నారే తప్ప ఏనాడు మహిళలకి ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో వాళ్ళ యొక్క ఎదుగుదల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు। కానీ మొట్టమొదటిసారిగా అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మహిళలకు యువతకు చదువుకున్న వారికి మరి ఆ రోజు రాజకీయంగా అవకాశాలు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ప్రతిభాభారతి గారు లాంటి వారు మరి రాజకీయంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంకి ఎదిగారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా। అదే కాదు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల సార్ ఒక్క 2 మినిట్స్ సార్, ఇది మహిళా సంక్షేమం 1/3 టైం సార్, ఆ విధంగా మనకి 9% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని 50% పెంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది, ఆస్తి హక్కుల్లో సమాన హక్కు ఆనాడు ఎన్టీ రామారావు గారు కల్పిస్తే ఈ రోజు అవకాశాల్లో మనకి సగభాగం కల్పిస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారు,
ఆ విధంగా ఒక్క కార్యక్రమం కాదు కష్టం వస్తే కొడుకుల ఆపదొస్తే అన్నల ఈ రోజు ఉన్నటువంటి బాలికలందరికీ ఒక మేనమామల ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకు మన చంద్రబాబు నాయుడు గారు అండగా నిలుస్తారు అన్నటంలో ఎటువంటి సందేహం లేదు ఈ రోజు ఏ మార్పైనా సరే ఇంటి నుంచి మొదలవాలంటున్నారు ఈ విషయం నేను చంద్రబాబు నాయుడు గారినో లేదా నారా లోకేష్ గారినో పొగట్టం కోసం చెప్పడం లేదు గత సంవత్సరం మీరు గమనిస్తే 2016 లో లండన్ లో నారా భువనేశ్వర్ గారు గోల్డెన్ పికాక్ అవార్డు తీసుకున్నారు ఒక బెస్ట్ పారిశ్రామికవేత్తగా ఒక మహిళ ఒక కార్పొరేట్ సంస్థని నడిపినటువంటి వ్యక్తిగా ఆ రోజు నారా భువనేశ్వర్ గారికి అవార్డు వచ్చింది అంటే దాని వెనుక ఉన్నటువంటి ఒక భర్తగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సాహం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను అదే విధంగా ఈ రోజు చూస్తే నారా బ్రహ్మణి గారు మరి ఒక వైపు ఒక చంటిబిడ్డను చూసుకుంటేనే ఈ యొక్క హెరిటేజ్ ని జాతీయంగా పరుగులు పెట్టేస్తున్నారు అంటే దాని వెనుక ఉన్నటువంటి మన నారా లోకేష్ బాబు గారి యొక్క త్యాగం గాని వారి యొక్క ప్రోత్సాహం గాని ఎంత ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇది ఎందుకు చెప్తున్నానంటే మనందరం కూడా కుటుంబ సంక్షేమం చెప్తున్నాం మహిళా సంక్షేమం గురించి మాట్లాడుతున్నాం మహిళా సాధికారత గురించి మాట్లాడుతా ఉన్నాం ఇది కేవలం ఉపన్యాసాలకు కాదు ఏదైనా చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు ఆ విధంగా ఇంటి నుంచే మనకు మహిళా సాధికారతకు చూపించినటువంటి ఒక గొప్ప మహనీయులు గొప్ప నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకటి కాదు రెండు కాదు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు కూడా ఒక మహిళకు కావాల్సినటువంటి అనేక కార్యక్రమాల్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ గాని పసుపు కుంకుమ గాని ఇవాళ బాలికలకు సైకిల్స్ ఇవ్వటం గాని ఓకేమ్మా బ్రీఫ్గా ఒక నిమిషం సార్ చివరిగా సార్ ఒక చిన్న ప్రతిపాదన సార్ మీరు చంద్రన్న కానుక మన మేనిఫెస్టోలో చెప్పనప్పటికీ కూడా మీరు మరి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ పండగ వస్తే అన్ని ఇస్తున్నారు సార్ అదే సందర్భంగా మనందరికీ తెలుసు పండగ అంటే పెద్దవాళ్ళకే కాదు పేదవాళ్ళకు కూడా అని చెప్పి ఆ విధంగా ఇస్తున్నటువంటి సరుకులతో ఇవాళ పిండి వంటలు చేసుకొని ఎంతో ఆనందంగా గడుపుకుంటున్నటువంటి పరిస్థితి సార్ పండగ అంటే కొత్త బట్టలు కూడా వేసుకుంటారు సార్ ఒక చిన్న ప్రతిపాదన మీకు ఈ సందర్భంగా మహిళలందరి తలపున పెట్టదలుచుకున్నాను మీరు పండగకి ఇచ్చేటువంటి చంద్రన్న కానుక సందర్భంలో ఒక జత చీరలు కూడా చేనేత వస్త్రాలు కూడా పెడితే ఇంకా పండుగ ఆనందంగా మహిళలందరూ కూడా ఏదైతే పిండి వంటలతో పాటు ఈ యొక్క మీరిచ్చిన మా అన్నగారు పంపించినటువంటి బట్టలు కూడా ఈ రోజు పండగ రోజు వేసుకుంటామని చెప్పి ఆనందంగా వారు ఉంటారేమో మీ యొక్క ప్రతిపాదన మీ ముందు పెడుతున్నాను సార్ అదేవిధంగా ఇంకొకటి సార్ ఈ రోజు మీరు బాలికలకి సైకిల్స్ ఇస్తున్నారు అదేవిధంగా మహిళా కూలీలు ఉన్నారు సార్ రైతు కూలీలు ఎస్పెషల్లీ వాళ్ళు పొద్దున్నే పంటకి పొలాలకు వెళ్ళాలంటే వాళ్ళు ఎంతో దూరం నడిచెళ్తున్నారు సార్ దీనిలో కొంత గైడ్ లైన్స్ పెట్టి ఒక వయసు ఉన్న వారికి ఎవరైతే సైకిల్ తొక్కడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళకు కూడా మహిళలకి సైకిల్స్ ఇస్తే వాళ్ళు పొద్దున్నే వంట చేసుకొని పొలం వెళ్ళటానికి కూడా వాళ్ళకి ఎంతో టైం కూడా సేవ్ అవుతుందని చెప్పి ఈ రెండు పథకాలని మీకు అవసరమైతే కన్సిడర్ చేయమని చెప్పి ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మహిళల తరఫున మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను సార్ చివరిగా మీకు ఈ రోజు ఈ బుడిబుడుబు నడకలు నడిచేటువంటి మనవడితో ఆడుకోవాలని మీ మనసు కోరుకుంటున్నా కూడా మీరు ఈ రాష్ట్ర ప్రగతి కోసం చేస్తున్నటువంటి ఈ కృషి పోదు ఈ కష్టం కానీ ఈ త్యాగం కానీ ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోరు తప్పకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళల యొక్క ఆశీస్సులు ముఖ్యంగా మీకు ఉన్నాయి ఉంటాయి భవిష్యత్తులో కూడా అని చెప్పి ఒక మహిళా సోదరిగా మీకు తెలియజేసుకుంటూ ఇటువంటి తీర్మానాన్ని పెట్టడానికి అవకాశం ఇచ్చినటువంటి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.